నమస్కారం అండి, నా పేరు మాడుగుల నాగరాజు. మాది ఆర్లపాడు గ్రామం, గంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా. మేము ఈ 2 ఎకరాలు స్వస్తిక్ సీడ్ వారి నానో టెక్నాలజీ వల్ల విత్తనాలు తీసుకొని ఈ 2 ఎకరాలు నాటడం జరిగింది. ఈ విత్తనం ఏంటంటే నానో టెక్నాలజీ వల్ల ఆ విత్తనం యొక్క మొలకలు వచ్చినప్పుడు మొలక శాతం కూడా బాగా వస్తుంది. నారుమట్లో నారు నాటుకున్నప్పుడు ఏర్లు కూడా కుచ్చులు కుచ్చులుగా బాగా వస్తుంది. వేరుగుళ్ళుడు కానీ దాంట్లో వచ్చే ఫంగస్ కానీ ఏదైనా కూడా అన్నింటినీ తట్టుకునే విధానం నారుమల్లో చూసుకోవచ్చు మనం. నారిని మనం నాటుకున్న తర్వాత, పొలంలో నాటుకున్న తర్వాత ఆ నారు ఇంకా బాగా ఎక్కువైపోయి, ఏర్లు బాగా ఎక్కువైపోయి ఏరుకులుడు కానీ ఇటువంటి కొమ్మకులుడు కానీ, కాయ స్టేజ్కి వచ్చాక కాయకులుడు కానీ, కాయ మచ్చ కానీ, ఇటువంటిది ఏమీ, బూడిద తెగులు కానీ ఇటువంటిది ఏమీ రాకుండా ఈ స్వస్తిక్ సీడు, స్వస్తిక్ తేజ బాగా తట్టుకుంటుంది. ఎందుకంటే మేము 2 ఎకరాలు వేసాము. ఈ 2 ఎకరాల్లో ఆల్రెడీ 1 కాపు కోసాం, 10 గంటలు అయింది. అంటే ఫస్ట్ కాపు అంటే ఆ విధంగా పండింది. మనం కళ్ళల్లో కాయలు చూసుకున్నప్పుడు వేరే రకం విత్తనానికి, ఈ స్వస్తిక తేజ రకం విత్తనానికి చాలా రంగు తేడా ఉంటుంది. 1 రూపాయలు పెచ్చే ఉంటుంది. ఎందుకంటే వేరే రకం విత్తనం కొంచెం లైట్గా ఎరుపు రంగు వస్తుంది, ఇది బాగా థిక్గా బాగా ఎర్రగా కనిపిస్తుంది. స్వస్తిక తేజ సన్నగా బాగా కాపు దిగుబడి బాగా వస్తుంది స్వస్తిక తేజ. అంటే నేను గర్భపొలంలోనే ఎక్కువ వేసాను. 30 గంటల నుంచి 35 గంటలు సింపుల్గా వస్తుందని నా ఆలోచన. రేగడ పొలాలు వేసాము, రేగడ పొలాల్లో 50 గంటల వరకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఈ సంవత్సరము వచ్చినటువంటి తెగుళ్ళ ఇబ్బందులకి ఈ ఇతనం తప్ప ఏ ఇతనము తట్టుకోలేదు. నేనే వేసాను వేరే రకం ఇతనం. ఆ ఇతనం అంతా కూడా పూర్తిగా నా ఎర్ర నల్లికి బాగా దెబ్బతిని తోటంతా కూడా ఎర్రగైపోయి బొబ్బరు వచ్చేసింది మొత్తం. కానీ పక్కన ఉన్నటువంటి స్వస్తిక తేజ నాది ఈ నల్లికి తట్టుకొని, ఆ నల్లికి తట్టుకొని కూడా కొట్టే మందులకు కానీ వీటికి కానీ అన్నిటికీ కూడా పూతలు ఇస్తూ, పిందలు కాస్తూ, కాయ ఒక్కొక్క దానికి చిల్ల చిల్లకి కాయ కాస్తూ ఎగో ఎంత ఎత్తు వచ్చింది. మీరు చూసినట్లయితే ఈ విధంగా వచ్చింది, కాపు కూడా దిగుబడి బాగా వచ్చింది. అన్ని విత్తనాలు మనం తీసుకుంటున్నాం. చాలా వరకు చాలా రైతులు కొన్ని రకాల విత్తనాలు తీసుకొని వాడతా జరుగుతుంది. ఏదో ఒక బొబ్బరు కానీ, ఏరుకులుడు కానీ ఏదో ఒక సంవత్సరం దెబ్బతింటూనే ఉన్నారు. పడి మొక్కలు అక్కడక్కడ మేము వేరే తీస్తే అది చనిపోయాయి, కానీ స్వస్తిక తేజ మొక్క మాత్రం నిలబడి ఈ విధంగా కాపు కాసింది. మనం రైతులందరూ కూడా ఏ ఇతనం తీసుకున్నా కూడా మనకి వాళ్ళు విత్తనాలు ఇస్తారే కానీ మనకి వాళ్ళ భరోసా అనేది ఏ రైతుకి కూడా ఆ కంపెనీ ఇవ్వదు. కానీ ఈ స్వస్తిక తేజ వారు ఈ ఇతను ఇచ్చిన దగ్గర నుంచి మనం కాపుదల అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఫోన్ చేసి ఏ విధంగా ఉంది తోటని బాగోగులన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఏముందనేది ఏం వాడాలో వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకి ఒకవేళ కొత్త వ్యవసాయదారుడు కనుక ఎవరైనా కొత్తగా వ్యవసాయం వేస్తే వాళ్ళకి తెలియకపోయినా వారానికి ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఈ విధంగా స్ప్రే చేయండి అని వాళ్ళు ముందు జాగ్రత్తగా చెప్తారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం చేస్తే చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకు చెప్పారు, మాకు ప్రతి వారము ఫోన్ చేసేవాళ్ళు. మాకు తెలియదు ఈ నల్లికి ఏంటి, ఏ విధంగా ఇలా ఏంటనేది తట్టుకోబోయే మాకు తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి ఈ విధంగా ఈ మందు కొట్టండి, ఈ విధంగా ఈ స్ప్రే చేయండి అని చెప్తే మేము వారానికి ఒకసారి వాళ్ళు చెప్పిన విధంగానే ఫాలో అయ్యాము. ఆ యొక్క స్వస్తిక తేజ వారి యొక్క ఆ కంపెనీ వారు రైతు మీద ఎక్కువగా బాగోగులు చూసుకుంటూ ఎక్కువగా వాళ్ళు విత్తనాన్ని ఇచ్చారని చెప్పి వదిలివేయకుండా దిగుబడి చివరి వరకు కూడా వాళ్ళు కాపాడుకుంటూ మనకి రైతుకి భరోసా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి విత్తనం చాలా మంచి విత్తనం స్వస్తిక తేజ. రైతులందరూ కూడా వేయదగ్గ విత్తనం, అందరూ వేసుకోవచ్చు.